नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस स्टील प्लांट ने प्रवेटीकरिस्ते कबड्डार हेच्चरिंचिन दीक्षा परिलु महाराणीपेट प्रकृति चिकित्सालयंलो मोडी बर्थडे दिव्यांगुलकु उपकरणाल पंपिणी శనివారం జీవీఎంసీ కౌన్సిల్ నిర్వహణ ఏర్పాట్లు పూర్తి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ఆర్ఐ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ జిల్లాపై కరోనా కనికరం తగ్గిన కేసులు ఉపశమనం పొందిన ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 169వ రోజు కొనసాగాయి దీక్ష శిబిరానికి జీవీఎంసీ బిఎంఎస్ నగర శాఖ సంఘీభావం తెలిపింది सरकार को प्रभुत्व रंग संस्थल प्रैवेट परम चेसे हक्कु एवरिचारनी बीएमएस नगर शाख नायक जी गणपति रेड्डी प्रश्निंचारु जाति हक्कैना विशाख उक्कु परिरक्षण को अखिल पक्ष कार्मिक प्रजा संघाल जेएसी उक्कु संकल्पंतो दीक्षलु कोनसागिस्तुंदि विशाख उक्कु आंध्रल हक्कु निनादंतो जीवीएमसी गांधी पार्क वद्द चेपट्टिन ई दीक्षलु 169वा रोजु चेरुकुन्नायि ई दीक्षा शिबिरानिकि बीएमएस नगर शाख संघीभावन तेलिपिंदी ई संदर्भंगा यूनियन नायकुलु गणपति रेड्डी मात्लाडारु वेलादी मंदिकी उपाधि चूपिस्तुन्न एंदरो प्राणत्यागाल फलितंगा साधिंचुकुन्न विशाख उक्कुनु प्रैवेटीपरं चेस्तामंटे सहिंचेदि लेदनि हेच्चरिंचारु अवसरमैते प्लांट परिरक्षणकु प्राणत्यागालकु सैतं वेनकाडेदि लेदनि स्पष्टं चेशारु ई रोजु 169वा रोजु जीवीएमसी दग्गर जरुगुतुन्न निराहार दीक्षलो విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు 30 మంది హెచ్ఎంఎస్ వర్కర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే అనేక మంది నిర్వాసితులు సుమారు 16300 మంది నిర్వాసిత కుటుంబాలకు అన్యాయం జరుగుతది సుమారు ప్రత్యక్షంగా 35000 మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతది అలాగే ఈ స్టీల్ ప్లాంట్ మీద సుమారు 2.5 లక్షల మంది పరోక్షంగా బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతది అలాగే ఈ విశాఖపట్నం జిల్లాకి సుమారు ప్రతి సంవత్సరం కూడా వందల కోట్ల రూపాయలు వాణిజ్యపరంగా గాని అలాగే కోట్ల రూపాయలు ఇక్కడున్న మున్సిపాలిటీకి ట్యాక్స్ రూపంగా గాని అలాగే రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంగా అలాగే కేంద్రానికి వేల కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంగా చెల్లించడం జరుగుతుంది 42000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ట్యాక్స్ రూపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించడం జరిగింది అలాగే అనేక మంది నిర్వాసితులు రెండు తరాల నుంచి మూడో తరం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా కనీసం కాంట్రాక్ట్ వరకు కూడా లేకుండా అనేక మంది ఎకరాలు పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్న ఆసామీలు కూడా ఈ రోజు తిండికి ఇంట్లో కుటుంబానికి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆ రోజు రైతులందరూ కూడా మాకు కాకపోయినా మా పిల్లలకైనా ఒక మంచి భవిష్యత్తు ఉంటదని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వందలకి వందల రూపాయలకి ఎకరాల భూములు ఇస్తే ఈ రోజు కోట్ల రూపాయలు ఎకరం భూమి అయ్యిందని చెప్పి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా ఎవరైతే బినామీలు ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ అప్పజెప్పాలని ఆదాని అంబానీ లాంటి వాళ్ళని ఇంకా అనేక మందిని కుబేరులు చేయాలని ఇక్కడ ఉన్న భూములు కానీ ప్లాంట్ కానీ వాళ్ళకి అప్పజెప్పాలని అన్యాయంగా ఈ ప్రభుత్వం తలపిస్తుంది దీన్ని ముక్త కంఠంతో హెచ్ఎంఎస్ కానీ ఏదైతే అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉన్నాయో
అవసరమైతే మేము ప్రాణాలు ఒడ్డైన ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అహర్నిశలు దీనికోసం మేము దేనికైనా ఎటువంటి సాహసానికైనా రెడీగా ఉన్నాము ఏదైతే మా పూర్వీకులు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారో ఆ పూర్వీకుల త్యాగ ఫలాన్ని మేము ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళకుండా 100కి 100 శాతం ఈ ప్లాంట్ ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థాంక్యూ ప్రధాని మోదీ 71వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర వైద్య విభాగం సేవా కార్యక్రమం నిర్వహించింది మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయంలో మోడీ బర్త్డే కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు వీల్ చైర్లు కృత్రిమ అవయవములు వినికిడి యంత్రములు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ రూపాకుల రవికుమార్ ప్రకాష్ రెడ్డిలు మాట్లాడారు దివ్యాంగులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 4-5% రిజర్వేషన్లు పెంచారని దివ్యాంగుల క్రీడా ప్రాంగణం విశాఖలో నిర్మించడం కోసం 50 కోట్ల రూపాయలు 10 ఎకరాల స్థలం కేటాయించారని అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లిఫ్ట్ సౌకర్యం కలిగించారని అన్నారు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పెంచిన విశ్వ జననేత ప్రధాని మోదీ అని కొనియాడారు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 రోజులు కూడా సేవాయి సంఘటన అనే కార్యక్రమాన్ని మరి ఆలోచన చేయడం జరిగింది దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రోజు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదే కాకుండా అనేక మంది కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములై పనిచేయడం జరుగుతుంది ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత ఈ భారతీయ జనతా పార్టీ అదే విధంగా నరేంద్ర మోడీ గారికి ఉంది మరి ఇటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేడుకలు కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే తపనతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు నిర్వాహకులు రూపాకుల రవికుమార్ గారు మా ఆంధ్ర మెడికల్ సెల్ కన్వీనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విజయానంద రెడ్డి గారు అదేవిధంగా పల్లా చలపతి గారు డాక్టర్ గారు అందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది దివ్యాంగులకు కరోనా నిబంధనలు పాటిస్తూ దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ వీల్ చైర్స్ హీరింగ్ ఎయిడ్స్ ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది నేచర్ క్యూర్ హాస్పిటల్ బీచ్ రోడ్ మహారాణిపేటలో ఈ కార్యక్రమంలో ఈ కరోనా ఉన్నందువల్ల కొంచెం తక్కువగా నిబంధనలకు అనుగుణంగా పిలిపించి కొంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమం వికలాంగుల పట్ల చాలా సహృదయంతో వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే విశాఖలో క్రీడా ప్రాంగణము అలాగే ర్యాంపులు అలాగే అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు లిఫ్టుల సౌకర్యం కూడా వారికి కల్పించడం జరిగింది మన ఈ కార్యక్రమానికి ముందు హరిబాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు వీరందరికీ ఈ క్రీడా ప్రాంగణం కోసం 50 కోట్ల రూపాయల నిధి 10 ఎకరాల స్థలాన్ని కూడా మంజూరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు మన అనకాపల్లి ఇన్ఛార్జి శ్రీ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి గారు కూడా విచ్చేశారు మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది ఇందుకోసం తొలి విడతగా 24 అంశాలతో ఎజెండాను రూపొందించి సభ్యులందరికీ పంపించారు అయితే టేబుల్ ఎజెండా రూపంలో మరికొన్ని అంశాలను పొందుపరచనున్నారు అయితే ఇందులో కొన్ని ముఖ్యాంశాలుండగా మరికొన్ని శాఖాపరమైన అంశాలకు సంబంధించినవి గత కొద్ది రోజులుగా జీవీఎంసీకి సంబంధించిన దుకాణాల లీజు విషయంపై వివాదం నెలకొంది పలువురు లీజుదారులు ఏళ్ల తరబడి జీవీఎంసీకి అద్దెలు చెల్లించకపోగా సకాలంలో వాటిని క్రమబద్ధీకరించలేదు దీంతో గత కొద్ది రోజులుగా జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం జోన్లు వారీగా
పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపి సకాలంలో అద్దెలు చెల్లించని క్రమబద్ధీకరించుకొని దుకాణాలను సీజ్ చేశారు. వీటితో పాటు మరికొన్నింటిని కూల్చివేయాలని నిర్ణయించారు. సిద్రావస్థకు చేరుకున్న దుకాణాలను కూల్చివేసి తదుపరి తిరిగి నిర్మించాలన్నది అధికారుల ప్రతిపాదన. మరోవైపు 25 ఏళ్ళలో లీజు పూర్తి అయిన దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. అయితే వీటిపై ఇప్పటికే స్టాండింగ్ కమిటీలో చర్చించడంతో పాటు పలువురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్హరే కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు పిఠాపురం కాలనీ ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తల్లిదండ్రులు కరోనా ఇబ్బందులను కూడా గుర్తించకుండా విద్యార్థుల నుంచి నిర్దాక్షిణ్యంగా అధిక ఫీజులు వసూలుకు యత్నిస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్ చిన్నారి డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేటర్ విద్యా సంస్థలకు సేవ చేస్తున్న ఆర్ఐఓని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. పేరెంట్ రమేష్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ అనధికారికంగా దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్జీ నాయుడు కూడా పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ కాలేజ్లో విద్యార్థులందరి దగ్గర కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో కూడా అధిక ఫీజులు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం. దీనిపైన విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కలిపి ఆర్ఐఓ గారికి వినతిపత్రం ఇచ్చారు. 2-3 సార్లు కలిసినా సరే పట్టించుకోలేదు. అందుకే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అయితే ఈరోజు ఆర్ఐఓ గారు విద్యార్థుల సమస్యల పైన ఏ సమస్య చెప్పినా సరే స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజే కాదు, నారాయణ కాలేజీలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నింటిలోని కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఏదైతే కరోనా సమయంలో 30% ఫీజు కన్సెషన్ ఇవ్వాలని చెప్పి జీవో పాస్ చేసిందో, ఆ జీవోను కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి లేదు. అయినా సరే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము స్పందించి మేము చెప్పినా సరే సమస్య ఇది, మా సమస్యను పరిష్కారం చేయడం చెప్పినా సరే పట్టించుకోలేని అధికారులు మాకు అవసరం లేదు. కాబట్టి అధికారులు ఎన్ఆర్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, లేదా మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మిగిలిన విద్యార్థులు అందరితో కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మేము ఒక 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నామండి. జనవరి నెలలోనే 2 సార్లు ఆర్ఐఓకి లెటర్ ఇచ్చి కంప్లైంట్ చేసాము. అయినా సరే ఆవిడ ఏంటన్నారంటే మీరు వెళ్ళండి, అడ్జస్ట్ అవ్వాలి, కాలేజీలతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పారే తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దట్టు ఎగ్జామ్ ఫీజు కూడా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంట్ జీవో ప్రకారం 650 అయితే వీళ్ళు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు 2000 రూపాయలు తీసుకున్నారు ఒక్కో విద్యార్థి దగ్గర. బుక్స్ ఫీజు కూడా ఇమ్మీడియట్గా తీసేసుకోండి అనేసి పేరెంట్ మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చారు. అలాగనేసి ఒక్కొక్క పేరెంట్ దగ్గర 5000 రూపాయలు, 6000 రూపాయలు, 12000 రూపాయలు కూడా తీసుకున్నారు. అలాగనేసి వాళ్ళకి ఏమైనా బుక్స్ ఇచ్చారంటే ఏ బుక్స్ ఇవ్వలేదు సరికదా. రకరకాలుగా పేరెంట్స్ని వెళ్ళినప్పుడల్లా అడిగినప్పుడల్లా మా మీద డిమాండ్ చేసి కాలేజ్ ఆవరణలోకి ఎందుకు వచ్చారు, మీకేం సంబంధం, మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అలాగని చెప్పడమే కాకుండా పిల్లలు ఇళ్ళకి వెళ్ళి కూడా పిల్లల్ని బెదిరించడం చేయడం అనేది జరుగుతుంది. అందులోకి ఎస్పెషలీ ఎన్ఆర్ఐ కాలేజీలో ఉన్న 4 స్టూడెంట్స్ టీచర్స్ ఉన్నారు. ఆ 4 టీచర్స్ కూడా ఎప్పుడు కూడా పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళడం, స్టూడెంట్స్ని బెదిరించడం చేయడమే తప్ప ఏమీ లేదు. దానికి తోడు ఏంటంటే ఈ సమస్య గురించి ఆర్ఐఓ గారు చాలాసార్లు చెప్పాం, చాలాసార్లు చెప్పినా సరే ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు సరికదా. మీరు వెళ్ళాలి, వెళ్ళి తీసేసుకోండి, ఎగ్జామ్ ఇది డబ్బులు కట్టి తీసుకోవాలి తప్ప మీరు ఎలా ఫైట్ చేస్తే ఎలాగా అలాగనేసి మమ్మల్ని ఏదో రకంగా నచ్చజెప్పి ఇంట్లోకే పంపించేసారే తప్ప మా ప్రాబ్లం అనేది ఎలా ఏ రకంగా కూడా సాల్వ్ చేయలేదు. అందుకనేసి ఏంటంటే గవర్నమెంట్ గమనించి ఆర్ఐఓ గారి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారనేసి ఆశిస్తున్నాం. జిల్లాపై కరోనా పట్టువిడుపులు ప్రదర్శిస్తుంది. వైరస్ మనుగడ కొనసాగుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తుంది. కాగా జిల్లాలో గురువారం కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు తగ్గడంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు.
జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతుంది. వైరస్ మనుగడ కొనసాగుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది. కాగా జిల్లాలో గురువారం కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు తగ్గడంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,56,510కి చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,54,347గా నమోదైంది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు జిల్లాలో మృతుల సంఖ్య 1,081కి చేరింది. వైరస్ పట్టు సడలినందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విప్రో ఎంటర్ప్రైజెస్ సంస్థ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా రేట్లు పెంచకుండా కాలమాపన చేస్తున్నందున కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని సిఐటియు అనుబంధ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై రాజు వాపోయారు. కూలీ రేట్లు పెంచుతూ ఒప్పందం చేసుకునేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్కేపాలెం లేబర్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విప్రో ఎంటర్ప్రైజెస్ సంస్థలో గత 2.5 దశాబ్దాల నుండి లోడింగ్ అన్లోడింగ్ పనులు చేసుకుంటున్న 15 మంది ముఠా కార్మికులు జీవిస్తున్నారన్నారు. రోజుకి సుమారు 12 నుండి 14 గంటలు పనిచేస్తున్న శ్రమకు తగ్గ వేతనం రావడం లేదని వాపోయారు. గత 2 నెలల నుండి కూలీ రేట్లు పెంచమని ముఠా కార్మికులు ఎన్ని విన్నపాలు చేసినా యాజమాన్యం పట్టించుకునే పాపాన పోవడం లేదని ఫలితంగా ముఠా కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కళాశాల యొక్క కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఈరోజు డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా విప్రో కంపెనీకి ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది. కూలి రేట్లు పెంచమని ప్రతిసారి విన్నపాలు చేసినప్పుడు కూడా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుంది. అందుకని గత్యంతరం లేక ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించడం జరిగింది. దాదాపు రోజుకి 12-14 గంటలు పనిచేస్తూ 3 గంటలు ప్రయాణం చేస్తూ దాదాపు 17 గంటల వరకు సమయం వేచించి కుటుంబ పోషణ సరిపడా ఆదాయం కూడా ఈరోజు రాని పరిస్థితి విప్రో కంపెనీలో ఉంది. బాక్స్ ఒక ఇంటికి ఈ రోజు వరకు కూడా 90 పైసలు ఇవ్వడం అనేది సరైనది కాదు. బాక్సు దాదాపు 10 కేజీల నుంచి 30 కేజీల వరకు బరువులు ఉంటాయి. ఇటువంటి బరువు పనులకు కూడా 90 పైసలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచాల్సింది పోయి ఈరోజు 5 సంవత్సరాలు గడిచినా సరే యాజమాన్యం కూలీ రేటు పెంచడం లేదు. దీనికి ముఠా కార్మికులకు అవసరాలకి కుటుంబ పోషణ సరిపడా ఆదాయం రావట్లేదు. పిల్లల చదువులకు కానీ అలాగే అనారోగ్యం చేస్తే వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి విధానాలు ఉండడం వల్ల ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఈ రకంగా కొమ్ములు రావడానికి కారణం నగర కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పు తెచ్చి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి దాదాపుగా అన్ని స్వేచ్ఛ లూటీ చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి రాష్ట్రంలో ముఠా కార్మికుల కోసం పనిచేస్తామన్న చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలు ఒకటే, వాళ్ళ హక్కుల కోసం కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు విప్రో కంపెనీలో పనిచేస్తున్న, ఈ సబ్బుల కంపెనీలో పనిచేస్తున్న కళాశీలు కూడా ఈరోజు వీధిలోకి రోడ్డు మీదకి నెట్టబడ్డారు. కాబట్టి వెంటనే యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. వెంటనే బాక్స్ ఒక ఇంటికి 3 రూపాయలు కూలీ రేట్లు పెంచాలి. అలాగే బోనస్ ప్రతి సంవత్సరం చెల్లించాలని, అలాగే ఇతర సదుపాయాలు కల్పించాలని సిఐటియుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. సమ్మెకైనా వెనకాడమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే లేబర్ డిపార్ట్మెంట్ వెంటనే జోక్యం చేసుకుని యాజమాన్యంతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కళాభారతిలో జరుగుతున్న సంగీత నృత్య నాటక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపాక శారదా గాత్ర కచేరీ అలరించింది. ముందుగా కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ఎస్ రాజు, జి రాంబాబులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శుభారంభం చేశారు. అనంతరం ఏయు సంగీత విభాగం విశ్రాంత ఆచార్యులు మండపాక శారదా సారథ్యంలో శాస్త్రీయంగా సాగిన కర్ణాటక సంగీత కచేరీ సంగీత ప్రియులను ఆనంద పరవశులను చేసింది. వయోలిస్ విద్వాంసురాలు రవ్య వయోలిసిస్ పై వాయిద్య సహకారం అందించారు.
మోడీ సర్కార్ పాలనపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ మండిపడ్డారు. ఈ నెల 27న జరిగే దేశ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఏయు కన్వకేషన్ హాల్లో ఆ పార్టీ నగర కమిటీ ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ విలువలకు పట్టిన చెదగా బీజేపీని విమర్శించారు. కేంద్రంలో మోడీ పాలనపై సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై కాకుండా మత సమస్యలపై పోరాటం బీజేపీ పనిగా మారిందని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని కాదని మనుస్మృతి ప్రకారం పాలన సాగిస్తున్న పార్టీగా బీజేపీని ఎద్దేవా చేశారు. దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని, ఈ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక్క కార్మికులు మాత్రమే కాదు మిగిలిన రంగాలు కూడా కుదేలవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయొద్దని, కాదని ముందుకెళ్తే అది మోడీ సర్కార్కే ముప్పని హెచ్చరించారు. ఢిల్లీలో 9 నెలలుగా రైతులు పోరాట పటిమ చూపిస్తున్నారని, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా పార్లమెంటులో సంఖ్యాబలం చూపించి చట్టం చేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అజెండాగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు, సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కొండయ్య, సిపిఎం నగర కార్యదర్శి గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇస్ లైక్ ద పాలసీ ఆఫ్ ద చదా, ఇట్ ఇస్ ఈటింగ్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఇస్ కీపింగ్ ద ఫ్రేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మోదీ జీ సెల్ఫ్స్ self-reliance made in India, but the chada policy is sell off all the public sector assets to Adani Ambani, all the big corporates of India, to loot and plunder the assets of the people of India. Every public sector, steel, defense, banks, insurance, railways, airlines, airports, everything is sold to Adani Ambani foreign and domestic capital against the constitutional provision of self-reliance, of sovereignty. So it is not just the workers who are affected. Yes, they are affected. Economic spine of India, which is being weakened, every single bone is being impacted and affected by these privatization policies. CPIM, the demand of the CPI, the demand of the left parties, stop the privatization, stop the loot and plunder of India's public assets. Modi ji, you are here today, tomorrow the struggle of the people is going to remove you from power, but in the meanwhile do not touch the public assets of India. We congratulate the Vizag steel plant workers, their unity, their struggle has ensured even 1% of the steel plant's assets could not be privatized. Modi ji, 100% will never happen as long as the unity is there. The people, the workers of Vizag will never let it happen. In support of the farmers' struggle, we say to the central government, withdraw the 3 anti-farmer agri laws.
జీవీఎంసీ మేయర్ కమిషనర్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా కమిటీలు వేసే సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల నారాయణమూర్తి యాదవ్ ఆరోపించారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు, మార్కెట్లు విషయంలో లీజ్దారుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కుమ్మాకై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల మొండి బకాయిలు కుప్పలు తెప్పలుగా ఎరుకుపోయారన్నారు. లీజుదారుల నుంచి తక్షణం బకాయిలు వసూలు చేయాలనే విషయం జీవీఎంసీ కమిషనర్ జోనల్ స్థాయి అధికారులకు తెలిసి కూడా కావాలని తాత్సారం చేస్తూ జీవీఎంసీ రెవెన్యూకి గండి కొడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొత్త కమిటీని వేసి మొండి బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. లీజుదారులు, గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో జోనల్ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అవినీతి మయంలో కూరుకుపోయి పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారన్న విషయం జనసేన పార్టీ గౌరవ కమిషనర్ గారికి, మేయర్ గారికి, కౌన్సిల్లో కూడా తెలియజేయడం జరిగింది. రెండు పర్యాయాలు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ యొక్క షాప్ లీజుల విషయం మీద, బకాయిల విషయం మీద చర్చ పెడితే రెండు సార్లు కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని లీగల్ వెరిఫై చేశారు. లీగల్లో ఏమని వచ్చింది, ఫ్రెష్ గా ఆక్షన్ అయ్యాలి, పాత లీజుదారుల్ని అక్కడితో ఆపేసి మొత్తం బకాయిలు వసూలు చేసి ఫ్రెష్ ఆప్షన్ అయ్యాలని చెప్పి అన్నారు. స్టాండింగ్ కౌన్సిల్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఏమొచ్చి ఒటావుటినా వీళ్ళు ఏం చేశారండి, గౌరవ మేయర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకి వీళ్ళు ఒక కొత్త కమిటీని వేసేసుకున్నారు. కౌన్సిల్లో ఎటువంటి ప్రతిపాదన లేకుండా, కౌన్సిల్ సభ్యుల ఆమోదం లేకుండా అడ్డగోలుగా వీళ్ళు ఇచ్చినటువంటి, వీళ్ళు చేసినటువంటి కమిటీ న్యాయబద్ధంగా చల్లదు. 907 షాపులకి, కళ్యాణ మండపాలకి, లీజులకి 100 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటే వీళ్ళు కమిటీలో 5 సభ్యులు కలిపి వీళ్ళ నిర్ణయాలు తీసేసుకొని వీళ్ళ నిర్ణయాలను చెప్పి 18 కౌన్సిల్లో టేబుల్ ఎజెండా కింద పెట్టేసి 21 షాపులు ఓపెన్ చేసుకోవాలంటే రంగం సిద్ధం చేస్తారా? అంటే దీని వెనకాల ఎంత దురాలోచన ఉందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదయోగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సభ్యులందరికీ సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అసలు బకాయిలు ఏ విధంగా వసూలు చేస్తాం? ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఏదైతే విశాఖ మహానగరపాలక సంస్థ ఆదాయం ఉందో పూర్తి స్థాయిలో రాబట్టేంత వరకు జనసేన పోరాడుతుంది. ఖచ్చితంగా ప్రజల పైన దొడ్డిదారిలో పన్నులు పెంచేటువంటి కార్యక్రమాన్ని, చెత్తపనేసేటువంటి భారాన్ని కన్నా వీనికి ఈ వసూలు చేయడానికి ముందరుండాలి. సభ్యులందరూ కూడా కలిసి రావాలి. 98 మంది సభ్యులు ఈ యొక్క 100 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు కానీ, టీడీపీ నేతలకు కానీ వాళ్ళ కొమ్ము కాయకండి అని చెప్పి మేము ఎంతో పలుకుతూ ఉన్నాం. ఏపీ బీసీ సంక్షేమ సంఘం విశాఖ నగర కమిటీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగర అధ్యక్షుడిగా పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కేసన ఫణితీప్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ జనగణలో బీసీ కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. బీసీ కులాలను లెక్కించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాజకీయ పార్టీలన్నీ కూడా చట్టసభలలో సీట్ల కేటాయింపులో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బీసీ కులాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏ రన్ రాంబాబు, పలువురు సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశంలో ప్రతి 10 సంవత్సరాలకి కుల గణాంకాలు సేకరించేటువంటి కార్యక్రమం రేపు 2021లో స్టార్ట్ చేయబోతా ఉన్నారు. కనీసం వారికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ యొక్క సమస్యని పక్కదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఓబీసీ కుల గణాంకాల్ని వాళ్ళు ఇచ్చేటువంటి ఫార్మెట్లో ఈ యొక్క కాలాన్ని పక్క పెట్టేటువంటి పరిస్థితులు కూడా మేము చూసినటువంటి పరిస్థితి. మేము ఇటీవల ఢిల్లీ కూడా వెళ్ళాం, అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కలిసాం, 27 పార్లమెంటు సభ్యులను కలిసాం, అదేవిధంగా 7 కేంద్ర మంత్రులు కలిసాం. అయ్యా, ఈ దేశంలో ఓబీసీలు కుల గణాంకాల్ని చేపట్టు చేసేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి గారిని మీరు వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ బీసీ యొక్క కుల గణాంకాలు సేకరించమని మేము డిమాండ్ చేసేది కూడా జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క కుల గణాంకాన్ని చేపట్టేటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాలి అని చెప్పని మేము అపాయింట్మెంట్ కూడా కోరటం కూడా జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి కూడా మేము సవినయంగా వినిపిస్తాం. మేము
భారత రాజ్యాంగ ప్రకారంగా మరి మాకు వచ్చినటువంటి హక్కుల్ని మీరందరూ కాలరాస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తప్పనిసరిగా మా యొక్క కుల గణాంకాలు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ఇది ఒక దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని మరి ప్రజలు చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో అందరూ కూడా కుల గణాంకాలు చేపట్టాలి అనేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు విశాఖపట్నం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే కబడ్దార్ హెచ్చరించిన దీక్షాపరులు. మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయంలో మోడీ బర్త్డే, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ. శనివారం జీవీఎంసీ కౌన్సిల్ నిర్వహణ ఏర్పాట్లు పూర్తి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ఆర్ఐ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. జిల్లాపై కరోనా కనికరం, తగ్గిన కేసులు, ఉపశమనం పొందిన ప్రజలు. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.